తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి థర్టీ టు థర్టీ ఫైవ్ చాలా రాశిలో వృశ్చిక రాశి ఒకటి థర్టీ టు థర్టీ ఫైవ్ అది ఏ రకంగా ఇబ్బంది అంటే వాళ్ళ జాతకాన్ని చూసే చెప్పాలి అన్న మాట వాడాలి ఇక్కడ ఎందుకంటే అన్ని అన్ని రకాల సమస్యలు వస్తాయి ఇటు మీరు చదువు చదువుకునే వాళ్ళు చెడిపోవటం చెడు తిరుగులు తిరగటం లేదా వాహన సమ వాహన గండాలు వాహన ప్రమాదాలు లేదంటే అగ్ని సంబంధితమైన విపత్తులు లేదు డబ్బు ఖర్చు అయిపోవటం బంగారు వస్తువులు పోగొట్టుకోవడం లేదు వ్యాపారంలో నష్టపడ ఎక్కడ చూడండి ఏదో ఒక సమస్య జాగ్రత్తగా ఉండకపోతే సరైన పరిహారాలు అంటే దైవ సంబంధితమైన ప్రాయశ్చిత్తాలు చేయకపోతే వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు చాలా ఉంటాయి ఇటు పూర్ణ దృష్టి శని దశమ దృష్టి వృశ్చిక రాశి పైన పడుతుంది అందులో షష్టమ స్థానంలోకి షష్టమ స్థానంలో గురువు గురువు వస్తున్నాడు ఇక్కడ తులారాశి పైన గురు దృష్టి పడి వాళ్ళు ఎంత యోగాన్ని పొందుతారో వీళ్ళు ఆ గురు దృష్టి పోతుంది రేపు ఇంకొద్ది రోజుల్లో ప్రస్తుతము గ్రహాలన్నీ ఎప్పుడెప్పుడు ఆ గురువు విడిచిపెడితే పట్టుకుందామా అని చూస్తున్నాయి గురువు విడిచిపెట్టేస్తాడు అప్పుడు వృశ్చిక రాశి వారు ఇబ్బందులు అనుభవిస్తారు అంటే ఇది భయపెట్టాలో భయాందోళన కాదండి ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకెళ్ళండి అంటారు అంటే నాకేమైనా అవుతుందా అని మీ అమ్మగారితో మీరు యుద్ధం చేస్తే నాకేమన్నా అవుతుందా నేను శాపనాలు పెడుతున్నావా లేదా భయపెడుతున్నావా అని మీరు యుద్ధం చేస్తే అది కరెక్టా అది మీ జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే వృశ్చిక రాశి వారు కూడా ఈ మాటను పట్టుకొని మీరు ఏం ఏం తీసుకోవాలి దీంట్లో ఎవరైనా మిమ్మల్ని ఒక రూపాయి అడిగారు అయ్యా నా పరిస్థితే బాగాలేదు నేను నీకు ఎక్కడ ఇస్తాను అని దాటేయాలి ఎందుకంటే ఇస్తే రావు లేదు కొత్తగా బిజినెస్ చేయి నీకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేదో ఆశ పెట్టారు చెప్తారు ఇగో నేను మూడు లక్షలు సంపాదించాను దీంట్లో నువ్వు కూడా పెట్టంటారు అయ్యా నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు వచ్చే సంవత్సరం చేద్దాం అప్పుడు ఏమవుతుందంటే మీకు రావాల్సిన నష్టము మీరు గురువు మాటను విని మీరు ఎక్కువగా రిస్క్ జోన్లోకి వెళ్లకుండా సేఫ్ సైడ్ ఉన్నప్పుడు అసలు ఆ నష్టం ఎలా వ్యాపిస్తుంది అంతే కదా ఆ ఖర్చు అవుతుంది సుఖంగా అవుతుంది మీరు ఏదో ఫ్యామిలీతో ట్రిప్ అవుతుంది ఇప్పుడు లక్ష రూపాయలు వృష్టికి రాశికి ఈ నెల ఖర్చు అవ్వాలని ఉంది మీరు ఏవి ఖర్చు పెట్టకుండా ఒక పీసరాశి వాళ్ళలాగా వేరే ఎక్కడో వడ్డీలకు తిప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఒక్క రూపాయి కూడా సొంతంగా కుటుంబానికి మీకు సుఖానికి ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు మీ కర్మ ప్రారంధతో ఆ లక్ష రూపాయలు పోవాలి పోయాయి మీరు ఇంత చేసి ఆ దారిద్ర్యాన్ని అనుభవించినట్టే అదే మీరు ఏ రిస్క్ జోన్లోకి వెళ్ళకుండా లక్ష రూపాయల కుటుంబంతో సరదాగా గడిపారు ఆ సుఖమైన మిగులుతుంది కదా ఇక్కడ ఖర్చు అవ్వటం ఖాయం అది ఆగదు అది నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచికి ఖర్చు పెడతావు రిస్క్ జోన్లో ఇప్పుడు షేర్లో పెడతాను నేను మా కు పన్నెండు లక్షలు వచ్చాయన్నారు ఒక ఆయన వృష్టికి రాశాయన నువ్వు పెట్టావనుకో నీకు ఇబ్బంది వస్తుందయ్యా అని చెప్పాను ఆయన ఏం చేశారు కారు కొనుక్కున్నాడు ఆ డబ్బు పెట్టలేదు నా మాటిని కారు కొనుక్కున్నాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు అది ఖర్చే బట్ ఒక సుఖం ఆ షేర్లో పెడితే మొత్తం లాస్ అవుతే అలా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాతక పరంగా థర్టీ ఫైవ్ పాయింట్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో ఎక్కడ చూడండి ఏదో సమస్య ఎదురవుతుంది ఆర్థికంగా కానీ ఇతర విషయాలు కానీ ఏదైనా సరే అసలు మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు అనుభవిస్తారు ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయమ్మా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ